అర్థం అవుతుంది సింగిల్ విమెన్ గా ఉండి మీరు కుటుంబాల కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు అర్థమవుతుంది అభయహస్తానికి మీ డబ్బులు ఇచ్చి కనీసం ఆ డబ్బులు కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోలేకుండా అవస్థపడుతున్నారు అది కూడా అర్థం అవుతుంది అమ్మ అన్నిటికీ ఓపిక పట్టండి నాకు తెలుసు చాలా కష్టం ఓపిక పట్టడం చాలా కష్టం అది కూడా ఇట్లాంటి టైంలో ఓపిక పట్టడం ఇంకా కష్టం కానీ మనం చేయగలిగింది ఏం లేదు ధైర్యంగా ఉండాలి పోరాటం చేయాలి ముందుకు వెళ్ళాలి రానున్న రోజుల్లో అవకాశం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అమ్మా మంచి రోజులు వస్తాయి వైఎస్ఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మీకు మాటిస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి సో ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి రైతులు వాళ్ళు పండించిన పంట అమ్ముకోలేక మిర్చి రైతులు వడ్ల రైతులు మా పంటను కొనుక్కోరా అని ఈరోజు ఆందోళన చేస్తున్నారు యువకులు ఉద్యోగాలు లేవి నోటిఫికేషన్ లేవి చదువులు అయితే చదువుకున్నాము కానీ ఉద్యోగాలు రావట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక మహిళలైతే వారి కుటుంబాన్ని నడపడానికి వారి వారి పేరు మీద ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి లేక వారి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆఖరికి పుస్తలు కూడా తాకట్టు పెట్టి ఇంటికోసమని అప్పు చేసి ఇంత దీన స్థితిలో బతుకుతున్నారు ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం ఇది వాస్తవ పరిస్థితి కానీ ప్రభుత్వానికి మాత్రం ఇవేవీ కనిపించటం లేదు చీఫ్ సెక్రటరీ గారు అంటారు తెలంగాణలో అన్ని బాగున్నాయంట కోవిడ్ మేనేజ్మెంట్ అయితే బ్రహ్మాండంగా ఉందంట టెస్టింగ్ సిస్టమ్ చాలా బాగుందంట వ్యాక్సినేషన్ సిస్టమ్ ఇంకా బాగుందంట మెడికల్ సర్వీసెస్ సిస్టమ్ కూడా బాగుందంట అంటే అన్నీ బాగున్నాయంట ప్రజలందరూ బాగున్నారంట వారికి వారు అన్నీ బాగున్నాయని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా అసలు జనాలు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళేమో పెద్ద దొరలాగా గడిలో ఉండి సంతోషంగా బ్రతుకుతున్నారు అట్లాంటి మాటలు వారికి సరిపోతాయేమో కానీ తెలంగాణలోని సామాన్య ప్రజలకు సరిపోతాయా సరిపోవట్లేదు నిజంగా మాటలు సరిపోవట్లేదు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరి చూడ ఎవరు చూడట్లేదు అనుకుంటుంది కేసీఆర్ గారు కూడా ఆయన చేస్తున్న పని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు కానీ ప్రజలకు అర్థం అవుతుంది ఆయన చికిత్స కోసం అయితే యశోద హాస్పిటల్కు వెళ్తాడు పబ్లిసిటీ కోసం అయితే గాంధీ హాస్పిటల్కు వెళ్తాడు ప్రజలకు అర్థం కావట్లేదా అర్థం అవుతుంది దున్నపోతు మీద పడినట్టు మేము ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి సీఎం సారు అని కానీ సీఎం సారుకు మాత్రం అర్థం కాదు ఇప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్ లో చేర్చాము అంటున్నారు ఒకప్పుడు ఇదే సీఎం సారు ఆయుష్మాన్ భారత్ తరంగానిది దిక్కుమాలింది అని తిట్టినవాడు ఈరోజు కేసీఆర్ గారే మళ్ళీ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని అడిగితే ఒత్తిడి తట్టుకోలేక ఆరోగ్యశ్రీలో కాదు ఆయుష్మాన్ భారత్ లో చేర్చాము అంటున్నారు కానీ ఆయుష్మాన్ భారత్లో చేరుస్తే ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణలో కేవలం ఇరవై ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి జరుగుతుంది అదే ఆరోగ్యశ్రీలో చేర్చుంటే తెలంగాణలోని వైట్ కార్డ్ హోల్డర్స్ అందరూ అంటే ఎనభై లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగేది కనుక మళ్ళీ చెప్తున్నాము కేసీఆర్ దొరగారు ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చండి ఆయుష్మాన్ భారత్లో చేరుస్తే ఆయుష్మాన్ భారత్ లో చాలా మందికి వర్తించదు ఎందుకంటే ఒక ఫోన్ ఉన్నా ఒక బైక్ ఉన్నా ఇటుకతో కట్టిన ఇల్లున్నా ఆయుష్మాన్ భారత్ వర్తించదు కనుక దయచేసి కరోనాను ఆయుష్మాన్ భారత్ లోనే కాకుండా ఆరోగ్యశ్రీలో కూడా చేర్చమని కోరుతున్నాం అంతేకాకుండా ఒకప్పుడు కేసీఆర్ గారే ఆయుష్మాన్ భారత్ దిక్కులేని ప్రాజెక్ట్ అన్నారు దిక్కులేని పథకం అన్నారు ఇప్పుడు ఎందుకు చేర్చారో ఆయుష్మాన్ భారత్ లో కూడా సమాధానం చెప్పాలి ఆయుష్మాన్ భారత్ లో కేవలం ఐదు లక్షల వరకే కవరేజ్ అందుతుంది అదే ఆరోగ్యశ్రీలో అయితే పదమూడు లక్షల వరకు కవరేజ్ తీసుకోవచ్చు కోవిడ్ అనేది ఈ కరోనా అనేది ఏం సామాన్యమైన ఖర్చుతో ఏం పోయేటట్టు లేదు ఇది వేలైనా ఖర్చు అవుతున్నాయి లేకపోతే లక్షలైనా ఖర్చు అవుతున్నాయి కొంతమందికి అయితే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి దీనికి ఎవరు కడతారు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి పేదల్ని ఆదుకోవాలి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం